HLL పరిధిలో రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర సాగుతుంది. ఈ జోడో యాత్రకి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో బిహెచ్ఎల్ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. దీంతో లింగంపల్లి బిహెచ్ఎల్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ పాదయాత్రపై మరింత సమాచారాన్ని బిహెచ్ఎల్ నుంచి మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాకు ప్రవేశించింది. అడుగడుగు బ్రహ్మరథ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బిహెచ్ఎల్ చెక్పోస్ట్ నుంచి ప్రారంభమైనటువంటి జోడో యాత్ర పడంచేరు వరకు కొనసాగుతోంది. ఈరోజు ప్రారంభమైనటువంటి యాత్ర 6వ తారీఖు సాయంత్రం వరకు కొనసాగుతుంది. లింగంపల్లిలో ప్రారంభమైనటువంటి రాహుల్ గాంధీ జోడో యాత్ర అనేటువంటిది మాసేపల్లి నాన్కేడ్ నియోజకవర్గం ఉన్నటువంటి మాసేపల్లి వరకు కొనసాగుతోంది. ఇక్కడ అనేక మంది సీఆర్ ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా చేరుకోవడం జరిగింది. రోడ్లన్నీ కూడా కిక్కిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక రాహుల్ జోడో యాత్రలకు పూర్తిస్థాయిలో స్పందన కనిపించడం తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయాలు అంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా పూర్తిస్థాయిలో కట్టుదిద్దామని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అడుగడుగున కాంగ్రెస్ జెండాలను రిప్రజెంటే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటన అనేది సంతరించుకుంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ పార్లమెంట్ స్థానంలో గెలిచిపోయిన సందర్భంలో ఈ ప్రాంతంతో రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పొచ్చు. ఏదైతే తన నానమ్మ ఈ ప్రాంతంలో నుంచి గెలిపొంది, ప్రధానమంత్రిగా పదవులు అనుగించినటువంటి ఈ ప్రాంతంలో రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభమైంది. అయితే మొత్తానికి అడుగడుగున కూడా అందరూ కూడా కోలాహలం కనిపిస్తుంది. డప్పు వాయిద్యాలతో తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో అన్ని సంప్రదాయాలు కొనసాగిస్తూ ఇక్కడ జోడో యాత్ర కొనసాగుతుంది. మొత్తం ఒకసారి మనం చూడొచ్చు, అడుగడుగున జనాలు కనిపిస్తున్న పరిస్థితి ప్రతి ప్రాంతంలో ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే కోలాహలంగా రోడ్లన్నీ కిక్కిపోయే పరిస్థితి హైదరాబాద్ సమీప ప్రాంతం కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులంతా కూడా నాయకులంతా కూడా కిక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా కొత్త ఉత్సాహాన్ని కొత్త ఉల్లాసాన్ని కూడా ఇక్కడ కనబరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున కూడా ఫ్లెక్సీలు అదేవిధంగా పెద్ద పెద్ద కట్టడులను ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క భారత్ జోడో యాత్ర అనేటువంటిది జిల్లా కాంగ్రెస్ కూడా పూర్తిస్థాయిలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని మమేకం చేసే దిశగా వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు నడుమ భారత్ జోడో యాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జిల్లాకు ప్రవేశించింది. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అటు పడంజర్ కాంగ్రెస్తో పాటు సంగారెడ్డి, ఆందోల్, నారాయణగఢ్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు చాలామంది ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకిస్తూ కొన్ని ఫ్లెక్స్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే గ్యాస్ సిలిండర్ను కూడా చూపిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ రేటు కూడా చూడొచ్చు. వాకింగ్ చేయడమే కాదు, జస్ట్ రన్నింగ్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కసారి రాహుల్ గాంధీకి అడుగడుగున ప్రజలు బ్రహ్మాండ పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిపి ప్రైమ్ నేర్చుకుందాం.